శ్రీ గురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుసుందరాయ నమః. మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. మిథున రాశి వారికి జనవరి మాసం సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. ఈ మాసం అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా సాగుతుందని చెప్పుకోవాలి. ఈ మాసాంతంలో 26వ తారీఖు తర్వాత నుంచి కూడా శని దృష్టి రాశికి ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఇది ఒకంత మేలు కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. లగ్నానికి రాజోకారకుడి దృష్టి ఉన్నది కనుక మీరు చేయాలనుకునేటువంటి పనులకు కావాల్సినటువంటి ఊతాన్ని మీరు పొందగలుగుతారు, తగినటువంటి బలాన్ని సమీకరణ చేసుకోగలుగుతారు. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా పెద్దగా ప్రభావాన్ని మాత్రం మీరు పొందేటువంటి స్థితి ఏమి కనబడట్లేదు. కొత్త అప్పులు చేయడం, పాత అప్పులు తీర్చడం, ఏదో రొటేషన్ నడుస్తుందా లేదా అనుకునే విధంగా ఈ మాసం అంతా సాగిపోతూ ఉంటుందే తప్ప నూతనమైనటువంటి వ్యవహారాలు మాత్రం ఏవి కూడా ఏర్పడేటువంటి స్థితి కనబడట్లేదు. అయితే ఎవరైతే కొత్తగా సంతానం పొందడం కోసం అని చెప్పని సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తున్నారో వారికి అనుకూలమైనటువంటి స్థితి ఏదైనా కనబడటానికి కానీ లేదా ఏదైనా శుభవార్త శ్రవణం చేయడానికి కానీ వారి వరకు మాత్రం అనుకూలతలు ఏర్పడుతున్నాయి. అలానే మీరు ప్రక్కగా ఉంటూ మీ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ లేకుండా మీ యొక్క పరోక్షణలు సాగించుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి మాత్రం ఈ మాసం సానుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా చిలికి చిలికి గాలివానగా మాట్లాడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలు మీరు ఎంత పాటించుకుంటే అంత మంచిది. అజీర్ణ సమస్యలు, గ్యాస్ కంప్లైంట్స్ విస్తారంగా పెరిగేటువంటి కాలం కింద చెప్పుకోవచ్చు. ప్రయాణాలు సాగించేటప్పుడు విలువైన వస్తువుల యొక్క భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయినంతవరకు ప్రయాణాలు సాగించేటప్పుడు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కార్లను కాకుండా బస్సులను ట్రైన్లో ప్రిఫర్ చేసినట్లయితే మీకు యాక్సిడెంట్స్ లాంటివి ఏవి కూడా కలగకుండా ఉంటాను కానీ తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి వారు అవుతారని చెప్పుకోవాలి. ఎంతసేపు మీరేం చెప్తున్నారు అనేది కాకుండా ఎదుటివారు ఏం చెప్తున్నారు దాన్ని ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు, నిదానంగా వెళ్తేనే మనకు మేలు జరుగుతుంది కదా అనేటువంటి అంశాన్ని గుర్తించినట్లయితే మేలు జరుగుతుంది. మీ దుడుకుతనాన్ని అయినంతవరకు కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా సరే ఉందని చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా ఏర్పడుతున్నటువంటి ఒత్తిడి మాత్రం ఇంతింతై ఒత్తిడింతై అన్నట్టుగా పెరుగుతూ ఉంటుందే తప్ప తగ్గదు. ఇందులో నుంచి ఎలా బయటికి వెళ్లాలో తెలియనటువంటి ఒక స్థితి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక మిథున రాశి వారు ఈ మాసం అంతా ప్రతిరోజు కూడా మేడి చెట్టు దగ్గర ఆవునేతోటి దీపారాధన చేయడం, ప్రతిరోజు కూడా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని యథాశక్తిగా జపం చేయడం, శుక్రగ్రహ కవచాన్ని నిత్యం పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు.